నక్షత్రము. ఇటువంటి నక్షత్రమును నేను ఎక్కడా చూడలేదు. ఖగోళ శాస్త్రమును అనుసరించి ఈ వింతగు నక్షత్రము ఉద్భవించుటకు ఏదో ఒక గొప్ప రాజు పుట్టుటకు సూచన అయ్యున్నది. మిత్రులారా, మన గ్రంథములను పరిశోధించి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతను కనుగొనవలెను. దొరికినది. తూర్పు దిక్కున ఈ తార ఉదయించుటకు కారణం తూర్పు దేశమున సర్వజనులను ఏలుటకు ఒక మహారాజు జన్మించి ఉండాలి. ఆ కారణ జన్ముని ఆనవాలే ఈ వింతగు నక్షత్రమునకు కారణమై ఉన్నది. ఆహా, ఆ తార కదులుచున్నది. కదులుచున్న ఆ తారను వెంబడించినచో ఆ రాజు యొక్క జాడను కనుగొని దర్శించి పూజించగలము. వెళ్దాం.